కుంభరాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా వ్యాపారపరంగా ఆధ్యాత్మిక మానసిక సంతోషం కలిగే విధంగా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి కొంతమందికి సంతాన సంబంధ విషయాల్లో కొన్ని దిగుళ్ళు ఉంటాయి అవి తీరటానికి కొంత సమయం పడుతుంది మీరు తెచ్చినటువంటి ప్రతి సంబంధానికి వంకలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు భగవద్ అనుగ్రహం వల్ల అందరికీ నచ్చినటువంటి మంచి సంబంధం కుదురుతుంది ఘనంగా శుభకారిగా చేయగలుగుతారు ఇది మగపిల్లల విషయంలో కావచ్చు ఆడపిల్లల విషయంలో కావచ్చు అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో బంధుత్వానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని సామర్థ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు చేసినటువంటి అప్పులకి తగినటువంటి రుణం చెల్లించడమే కాకుండా ఎంత డబ్బులైతే తీసుకున్నామో అంతకు డబ్బులు వడ్డీ కంట కూడా జరిగిపోతుంది ఇక నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను అప్పులు తీసుకోకూడదు అని చెప్పని నిర్ణయించుకుంటారు అదే కోణంలో అలాంటి పరిస్థితి మీకు రాకుండా సానుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి మీరే ఇంకోటి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్న ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే ఎదుటి వాళ్ళని అడగకుండా మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక స్థోమత మీకు కలుగుతుంది విదేశాల చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆక్వా రంగంలో పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి మంది ఎక్కువైతే మజ్జిగ పరిచయినట్టుగా లాభాల యొక్క సంఖ్య లాభాల యొక్క పరిస్థితి తగ్గుతుంది ఎక్కువ లాభాలు వచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పట్టుదంతుడు కృషి చేస్తారు దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి కొన్ని విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు మెడిసిన్ సీట్ సాధిస్తారు వైద్య విద్యలో రాణిస్తారు సాంకేతిక విద్యలో రాణిస్తారు పోటీ పరీక్షల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఏమీ జీవితంలో జీవితంలోకి ఆహ్వానించాలనుకున్న ఒక వ్యక్తి మోసం చేయడంతో పక్కన పెడతారు మనం ఈ వివాహం అనేటువంటి విషయం లేకుండా జీవితంలో మనం నిలబడలేమా బతకలేమా వివాహం అంత అత్యవసరమా అవసరం లేదు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే ప్రేమ చూసుకుంటాను అభిమానం చూసుకుంటాను వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తాను కష్టపడతాను వివాహ సంబంధాల విషయాల్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో నేను జోక్యం చేసుకోను ఆ యొక్క ఊసే నేను ఎత్తను అని వివాహాల పట్ల మీకున్నటువంటి వైముఖ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తారు ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి అదేవిధంగా ప్రతిరోజు పతిరత్య కూడాను అష్టములుగా తేలతో దీపారాధన చేయండి మహాతీతంపుడితో సిద్ధగంధంతో మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి మంచి ఫంధాలు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి